ఇన్వెస్ట్ కన్విన్స్ చేయడమా, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి, కన్విన్స్ చేయాలి. సార్ ఇప్పుడు ఇది అంటే జగన్ చేసిన విధ్వంసులు అదొకటి అండి. అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ బయట వెళ్ళాయి అనుకోండి, ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు, మన కన్జ్యూమర్ ఎత్తున పడకుంటే చాలు మనకు. ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే, కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే, విశాఖపట్నంలో 2000 మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము దానికి పోలేము, కాస్ట్ ఎక్కువ అవుతుంది, మేము గ్రీన్ హైడ్రోజన్కి పోతాం, అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు. విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం, పొల్యూషన్ లేకుండా. ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం, అంటే వాల్యూ అడిషన్కి పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు. ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి, అవన్నీ డిస్కస్ చేయాలి. ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్, మనకు డబ్బులు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో. అదే దాన్నే, అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి, మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. సార్ మీకు లెగసీ లాసెస్ 129,000 కోట్లు అన్నారు, ఇప్పుడు రిఫార్మ్ 3.0 తీసుకొచ్చే అవకాశం ఉందా, ఎట్లా చూస్తారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే ఈరోజు నేను చెప్పలేను కదా, కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి, రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి, ఏది తగ్గుతుంది, మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్, అప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి. దట్ వేస్ట్ వర్క్ అంటే బతకాలి కదా, అటు అని చెప్పేసి భయపడిపోయేసి పారిపోలేం కదా. హౌ టు సర్వైవ్, హౌ టు ఫైట్ సార్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు, ఎంతప్పటికి సబ్స్టేషన్స్ కడుతున్నారు 11/33 అట్లా. కానీ 120 అలాగే 200-400 KV సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటివి 3.0లో ఉంటాయా? ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం.